మన పార్టీకి సంబంధించి అధ్యక్ష, ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే బటన్ నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి పంపించడం అయితేనేమి, నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరుముద్ద, విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష, హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం, మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష, దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము, మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ కనిపిస్తూ ఉంది. అంటే మొత్తంగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష, చూపిస్తూ ఉన్నాం. అధ్యక్ష, మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష, మనం ఈ 70,000 కోట్లు సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే ఎన్నికి పంపిస్తాం, దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం, దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు, ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం, ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి, ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు. ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం, 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యాదీవెన కింద, ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్టు. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్టు. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర దగ్గర ఇస్తూ ఉన్నాం, ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్టు. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ళలోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు, ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. గోరుముద్ద కింద ప్రతి బడిలోనూ పిల్లలకు మంచి న్యూట్రీషియస్ ఫుడ్ పెడతా ఉన్నాం, రోజుకు ఒక మెనూతో పెడతా ఉన్నాం, ఎవరూ కూడా దీన్ని టచ్ చేయలేని సబ్జెక్ట్. 1,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ 8 పథకాలు అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతూ ఉన్నాయి. 8 పథకాలకే అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అని అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించాము, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు ఎంత నిండిన ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2 కోట్ల 10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లేసుకున్నా కానీ 36,000 కోట్లు
ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం. అది ఏంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మళ్ళీ అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి 12,450 కోట్లు. తర్వాత యువగలం. ఈయనే ఇంతకుముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు. అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, ఇది ఇచ్చిన మాటే. ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది. అది లేదు, ఈ యువగలము లేదు, 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. దీనికేమో మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి మళ్ళీ పెట్టాడు, దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్లు పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలా, ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 126,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం, కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం, పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం, చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం, నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 126,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే నేను మనం 70,000కే కష్టపడతా ఉంటే 126,000 ఇప్పటికే మళ్ళా ఇంకా ఏదో చెప్తాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను, ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పన్నడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్షుడు.